హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హాయ్ ఎవరీవన్, దిస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండు కొర్రలు ఆర్ బ్రౌన్ టాప్ మిల్లెట్, ఏ కలర్ ఉంటుంది? లైట్ గ్రీన్ ఇన్ కలర్. పర్సంటేజ్ ఆఫ్ ఫైబర్ 12.5%. తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఇదే మెయిన్ కన్ఫ్యూజన్. కన్నడలో దీన్ని కొర్రలే అని పిలుస్తాం, కొర్రల్ని నవణే అని పిలుస్తాం. సో ఇఫ్ యువర్ బయింగ్ బెంగళూరు వాళ్ళు ఎవరో ఉన్నారే, బెంగళూరులో అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది అండు కొర్రల్ని కొర్రలే అని పిలుస్తారు, కొర్రల్ని నవణే అని పిలుస్తారు. ఓకే, సో ఇది దేనికి మంచిది? హైయెస్ట్ ఫైబర్ ఉండేది దీంట్లో. సో ఆల్ డైజెస్టివ్ ట్రాక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, పైల్స్, ఫిజర్స్, ఫిస్టుల అన్ని దానికి సో ఆల్ డైజెస్టివ్ ట్రాక్ట్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండే వాళ్ళకి అండుకొర్రలు మంచిది. డైజెషన్ జరగట్లేదంటే అండుకొర్రలు మంచిది. మోషన్ సరిగ్గా కావట్లేదు, అండుకొర్రలు మంచిది. మోషన్ చాలాసార్లు వెళ్తున్నారు, ఇంటెస్టైన్ సరిగ్గా అబ్జార్ప్షన్ జరగలట్లేదు, వాళ్ళకి కూడా అండుకొర్రలు మంచిది. ఎలా మేడం, ఎక్కువ ఉంటాయి అదే చెప్తారు, తక్కువ ఉన్నా అదే చెప్తారు? సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మిల్లెట్స్, ఇట్ రెగ్యులేట్స్. గ్రీన్ కలర్ అండుకొర్రలు. ఓకే, ఆల్సో ఫర్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్ త్వచానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా అండుకొర్రలు మంచిది. సోరియాసిస్, హెయిర్ ప్రాబ్లమ్స్, ఎగ్జీమా అండ్ మోస్ట్ ఇప్పుడు డిమాండ్ ఎందుకు ఉండేది ఫర్ క్యాన్సర్. సో అండుకొర్రలు డస్ ద థింగ్స్ ఆఫ్ కొర్రలు ఆల్సో, నర్వ్ అండ్ జాయింట్ రిలేటెడ్ ప్లస్ దీనికి బాగా పనిచేస్తాయి. ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, బాడీలో క్యాన్సర్ ప్రాపర్టీని తగ్గించేది శక్తి ఉండేది అండుకొర్రలు. సో ఐదైనా సిరిధాన్యాలు ఉండేది ప్రపంచంలో, ఐదైనా దీని పేరు ఇంకో పేరు చెప్పలేదు. అమెరికన్ మిల్లెట్, ఇప్పటికు అమెరికాలో కొలరాడో ఆ స్టేట్స్లో చాలా పండిస్తున్నారు. దేనికి? ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కౌ ఫీడ్, కౌకి ఫీడ్గా. నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అని వేసి అమ్ముతారు దాన్ని. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఈస్ బీయింగ్ సెడ్ యాజ్ not fit for human consumption. So all these aidu siridhanyalu gaddi, it is nothing but a grass. So haayiga enta ante anta pandistundachu, it's just going to grow. ఏ హంగామా లేకుండా, ఏ ఎరువు లేకుండా, ఇరిగేషన్ అవసరం లేకుండా హాయిగా పెరుగుతాయి ఆల్ ద ఫైవ్ సిరిధాన్యాలు. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.